ఖర్జూరాది మంతానికి కావాల్సిన పదార్థాలు నల్ల ద్రాక్షాలు ఖర్జూరాలు బెల్లం వరిపేలాల పిండి ఇప్పుడు ఈ ఖర్జూరాది మంతం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది వరి పేలాల పిండి అన్నమాట అంటే మనము రైస్ పఫ్డ్ రైస్ అంటారు కదా అవును ఆ పేలాల పిండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి గింజలు తీసి ఉంచిన డేట్స్ అన్నమాట ఖర్జూరాలు అంటే డిసీడెడ్ డేట్స్ ఓకే ఇదేమో నల్ల ద్రాక్ష ఇవి కూడా సీడ్లెస్ ఏ నల్ల ద్రాక్ష తీసుకోవాలి ఇదేమో బెల్లం జాగరి ఈ నాలుగే చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది కానీ దీంట్లో చాలా ఔషధయుక్త గుణాలు ఉన్నాయి మనకి ఎప్పుడైనా వీక్నెస్ అనిపించినా ఫటిగ్గా ఉన్నా కూడా ఎక్కువ వర్క్ చేసి కొంచెం ఎగ్జాస్ట్ అయినా కూడా ఈ పానీయం తీసుకుంటే మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో మనకి డీహైడ్రేషన్ అవుతూ ఉంటారు జనరల్గా తొందరగా డీహైడ్రేషన్ అవుతూ ఉంటారు ఆ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండాలంటే ఈ డ్రింక్ మనం అట్లీస్ట్ రోజులో ఒకసారి తీసుకుంటే మనకి సన్స్ట్రోక్ లాంటివి తగలకుండా ఉంటాయి బయట తిరిగే వాళ్ళు ఎక్కువగా ఈ డ్రింక్ రెగ్యులర్గా ఒకసారి తీసుకొని రోజులో ఒకసారి తీసుకొని బయట తిరిగినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు మనకి ఆ ఎండ వల్ల వచ్చే దుష్ప్రభావాలు మన మీద పడవన్నమాట ఇవి అన్నీ కలిపి బ్లెండ్ చేయాలి అంటే ఫైన్ పేస్ట్ లాగా చేయాలి చేసిన తర్వాత దాంట్లో మనకి చల్లని నీళ్ళని కలిపి ఈ బెల్లం యాడ్ చేసుకొని తాగడమే అన్నమాట ఓకే బెల్లం యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ బెల్లం అయితే ఈ మూడైతే రెగ్యులర్గా మనం ఖర్జూరాది మందంలో వాడే పదార్థాలు ఓకే థర్టీ గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి ద్రాక్ష ఇది ఒక 20 గ్రామ్స్ ఖర్జూరాలు వేస్తున్నాము ఓకే 20 గ్రామ్స్ అయినా ఖర్జూరాలు యాడ్ చేస్తున్నాను ఓకే ఖర్జూరాల తర్వాత మనము ద్రాక్ష వేస్తున్నాం అన్నమాట ద్రాక్ష కొంచెము ఎక్కువ తీసుకుంటాం మనము మెయిన్గా ఇది ఈ ఈ డ్రింక్ అనిమిక్ పేషెంట్స్కి ఓకే రక్తం ఎవరికైతే ఉంటుందో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండేవాళ్ళు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని తాగితే మంచి ఐరన్ రిచ్ డ్రింక్ అన్నమాట ఇది ఇప్పుడు మనం ద్రాక్ష యాడ్ చేసాము ద్రాక్ష తర్వాత ఇది పఫ్డ్ రైస్ అన్నమాట ఓకే ఆయుర్వేదంలో దీన్ని లాజా అంటారు మంచి కూలంట్ అన్నమాట అందుకే సమ్మర్లో మనం ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగాలి ఖచ్చితంగా ఈ వరి పేలాల పిండి మాత్రం ఒక 2-3 స్పూన్స్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వరి పేలాల పిండి నల్ల ద్రాక్ష అలాగే ఖర్జూరం వేసేసాము సీడ్లెస్ డేట్స్ అన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న తర్వాత చూద్దాం ఓకే రాజలక్ష్మి గారు సో మీరు చెప్పినట్టు నేను గ్రైండ్ చేసేసాను కాకపోతే కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేశాను ఓకే నో ప్రాబ్లం ఓకే రాజలక్ష్మి గారు సో అయిపోయినట్టేనా నేను గ్లాస్లో సర్వ్ చేసేనా సర్వ్ చేయొచ్చు ఓకే రాజలక్ష్మి గారు సో అయిపోయింది నేను సర్వ్ చేసేసాను కాకపోతే నాకు అర్థం కాట్టేది ఏంటంటే మీరు బెల్లం ఇప్పుడు దాకా యూస్ చేయలేదు ఎందుకు బెల్లం కావాలనుకుంటే యూస్ చేయొచ్చు ఇది ఆప్షనల్ బెల్లము ఎందుకంటే ఖర్జూరాలు తీయగా ఉంటాయి ద్రాక్ష తీయగా ఉంటుంది అండ్ పేలాల పొడి కూడా ఇట్ సెల్ఫ్ అది కూడా తీయగానే ఉంటుంది కాబట్టి బెల్లం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ అనీమియాతో బాధపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ బెల్లం వేసుకొని తాగితే మంచి వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది ఈ డ్రింక్ కావాలనుకుంటే మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా కాజల్ ఓకే సో అది కూడా ఆప్షనల్గా మనకు కావాలి అనుకుంటే అనుకుంటే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే అది కూడా తాగొచ్చు ఓకే నాకు నోరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు తాగుదాము అని సో ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను దాని తర్వాత చెప్తాను నేను చాలా 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 అద్భుతంగా ఉంది గ్రేప్స్ అన్ని ఫ్లేవర్స్ అన్ని తాగుతున్నాయి జస్ట్ టేస్ట్ పరంగా కాకుండా హెల్త్ పరంగా కూడా మనకి ఉపయోగపడుతుంది సో మీరు టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంది కాజల్ టేస్ట్తో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉండే లిక్విడ్ ఇది వారంలో ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఈ డ్రింక్ ప్రతి ఒక్కరు తాగండి ఎందుకంటే ఎండ సన్స్ట్రోక్ అనేది రెగ్యులర్గా ఈ సమ్మర్లో హై టెంపరేచర్స్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఆ హై టెంపరేచర్స్ చాలా డీహైడ్రేషన్ కలుగజేస్తుంది అందుకని రెగ్యులర్గా తాగుతూ ఉంటే మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనము ప్రొటెక్ట్ అవ్వచ్చు అన్నమాట అందుకని ఐ రికమెండ్ దిస్ డ్రింక్ ఓకే వ్యూవర్స్ చూసారు కదా రుచికరమైన ఆరోగ్యకరమైన పానీయం ఇది మళ్ళీ మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవాలనుకుంటే దాని తయారీ విధానం అలాగే పదార్థాలు మరోసారి మీకోసం ఖర్జూరాది మందం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు
నల్ల ద్రాక్షాలు ఖర్జూరాలు బెల్లం వరిపేలాల పిండి తయారీ విధానం ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు తీసిన ఖర్జూరాలు 20 గ్రాములు నల్ల ద్రాక్షాలు 2 చెంచాల వరిపేలాల పిండి వేసి గ్రైండ్ చేసుకొని సరిపడ నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా బెల్లం వేసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఖర్జూరాది మందం రెడీ।